హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇస్ మత్ కవిత. సో ఈరోజు నేను మీకు స్విగ్గీలో ఇన్స్టామార్ట్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇన్స్టామార్ట్ నేను ఇది ఆల్మోస్ట్ రెగ్యులర్గా నేను యూజ్ చేయడం అలవాటు చేసుకున్నానండి. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. చాలా బాగుంది. ఏంటి అని అంటే, మనకి ఇది ఇన్స్టామార్ట్ అనేది దగ్గరగా స్విగ్గీలో వచ్చి కూడా 4 మంత్స్ అయిపోయింది, బట్ చాలా లేట్గా తెలిసింది నాకు. మా వదిన బాగా ఆర్డర్ చేస్తూ నాకు చెప్పేసింది. నేను కూడా ఇంకా అప్పటి నుంచి ఆర్డర్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. సో ఇన్స్టామార్ట్ అని మనకి స్విగ్గీలోనే సపరేట్గా ఇది ఒక ఆప్షన్ మనకు ఉంటుంది. స్విగ్గీ యాప్ ఓపెన్ చేయగానే దీంట్లో మనకు కావాల్సినవి అన్నీ ప్రతి ఒక్కటి ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ పెరిగిపోయింది, కరోనా కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి కదా, సో మనందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ప్రజెంట్ ఇంట్లోకి నాకు కొన్ని కూరగాయలు అయిపోయిండే, సో వెంటనే కూరగాయలు అయితే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అలాగే కొన్ని ఇప్పుడు గోధుమ పిండి ప్యాకెట్ కానీ, పప్పులు కానీ, సాల్ట్ కానీ, మసాలాలు కానీ, ఆయిల్ ప్యాకెట్స్ కానీ, మనకి ఇప్పుడు బాత్రూంలోకి యూస్ చేసేవి కానీ, లేకపోతే సర్ఫ్ ప్యాకెట్స్, స్టే ఫ్రీ, మనకి పిల్లలకు కావాల్సినవి డైపర్స్, ప్రతి ఒక్కటి అండి. అసలు ఏం లేదన్నట్టు కాదు. ఇప్పుడు మనము డిమార్ట్కి వెళ్ళినా, బయట రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళినా, ఎలాంటి సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ ఇలా మనం ఒకటి ఫోన్ తీసేసుకొని మనకు కావాల్సిన అన్ని కార్ట్లో యాడప్ చేసేసుకొని జస్ట్ ఇప్పుడు మనకి మంచి కూపన్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఆ కూపన్స్ అప్లోడ్ చేయగానే పెట్టేయగానే మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీగా ఉంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు కొంతమంది ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా మనకి అవైలబుల్ ఉంటున్నాయి అన్నమాట. సో దీనికి నార్మల్ వెజిటేబుల్స్కి ఎలా అయితే ఉంటున్నాయో, ఆర్గానిక్ దానికి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనకి కావాల్సిన వస్తువులన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నేను సాల్ట్ ప్యాకెట్, జీరా ప్యాకెట్, పాలకూర, ఆనియన్స్, ఆశీర్వాద్ గోధుమ పిండి ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవి ప్రజెంట్ నా దగ్గర లేవన్నమాట, కూరగాయలు కూడా అసలు లేకుండే. అందుకే ఇంకా అప్పటికప్పటికి ఆర్డర్ అప్ చేసుకున్నాను. సో మనం ఆర్డర్ చేసుకున్న 30 to 40 minutes మన ఇంటికి అయితే వచ్చేస్తుంది. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది తప్పకుండా, షేర్ అప్ చేస్తున్నాను. ఫ్రూట్స్ కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది షాప్ బ్యాక్ కేటగిరీ ఆప్షన్ ఉంది కదా, ఇవన్నీ వచ్చేస్తాయి. సో నేనైతే పప్పు కర్రీ వండేశాను పాలకూరతోని. అయితే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళిపోయాము, సో ఎస్టే మేము వచ్చేసి కొమరవెల్లికి వెళ్ళాము. సో ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే రోజు మనకి అక్కడ ఇప్పుడు అక్కడ జాతర జరుగుతూ ఉంటుంది కదా, చాలా 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 రష్ ఉండే. ఇది యాక్చువల్లీ ఏ రోజు వెళ్ళినామంటే సంక్రాంతి నెక్స్ట్ డే రోజు కనుమ రోజే వెళ్ళినాము. అయితే అందరూ ఊళ్ళల్లోకి వెళ్తారు, మంచిగా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్లు తినుకుంటూ ఉంటారు అని మేము అనుకుంటే ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. అండ్ అలాగే బాగా వెదర్ కూడా చల్లగా ఉండే, ఎస్టే ఫుల్ వర్షం పడ్డట్టు ఉంది. దానివల్ల రోడ్డు కూడా బాగా వాటరీ వాటర్ ఉందన్నమాట, బుడద బుడద అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, మమ్మల్ని లోపలికి పంపించట్లేదు, బయట నుంచే పార్కింగ్ చేసేయాలి అని చెప్పారు. సో అట్లా 3 toll gates దాటి వెళ్ళాలి అని చెప్పారు అన్నమాట. సో ఇంకా మామయ్య మాట్లాడారు అట్లా, ఇంకా దాంతో కాసేపు ఒక ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా లోపలికి పంపించేశారు. సో ఇక్కడ ఏమైంది, ఇంకా మేము పార్కింగ్ చేసేసుకున్నాము, ఒక రూమ్ చూసుకున్నాము. ఇంకా రూమ్లో చిన్నగా బోనం అవన్నీ పట్టం వేసి ఇంకా వచ్చి పూజ చేస్తారు కదా, సో దానికోసం కొంచెం టైం పట్టింది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని బయట ఎంతసేపు ఉంటాం, బాగా చల్లగా ఉంది అని, చాలా రష్గా కూడా ఉంది అని ఇంకా రూమ్ చూసేసుకున్నామన్నమాట. ఇంకా రూమ్కి 800 something ఏమో కాస్ట్ పడింది. ఇంకా రూమ్లో కూర్చొని బోనం ప్రిపేర్ చేసుకున్నాము. బోనానికి మనం ఇప్పుడు వంట చేయాలి, అన్నం ఉండాలి, బెల్లం అన్నం, పసుపు అన్నం, పచ్చిపులుసు అండ్ ఒకటి కూరగాయలు, ఒక కూర ఉండాలి కదా. సో దానికోసం అని ఇంకా రూమ్ అయితే చూసేసుకున్నామండి. సో రూమ్లోకి షిఫ్ట్ అయితే అయిపోయినాము. సో ఇంకా మేము మామయ్య వాళ్ళు ఇంకా అన్నయ్య వదిన అందరం వచ్చేసాము. ఇంకా మా అత్తమ్మ ఏంటి అని అంటే, ఇంట్లో నుంచే ప్రతి ఒక్కటి సామాన్ అన్ని సర్దుకొని వచ్చేసింది. ఎట్లాగో కార్స్లోనే వెళ్ళాం కదా, 2 cars వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచే ఇంకా అత్తమ్మ అన్ని సరుకులు తీసుకొని వచ్చేసింది, బియ్యం కానీ, వెజిటేబుల్స్ కానీ అండ్ సాల్ట్, ఉప్పు అండ్ ఒకటి వాటర్ టిన్ను కూడా తీసుకొని వచ్చేసుకున్నాము. ఇంకా కార్లో ఇంకా చేపలు, బెడ్షీట్, ప్రతి ఒక్కటి అన్నీ వేసుకొని వచ్చేసినాము. ఎన్ని వేసుకొని వచ్చినా కానీ మనకి ఏదో ఒకటి తక్కువ పడుతుందే ఉంటుంది. కానీ మనము అప్పటికప్పటికి ఫాస్ట్గా చేసేసుకొని తిన్నది అసలు ఎంత టేస్టీ అనిపిస్తుంది కదా. మేము వెళ్ళడమే దగ్గర 1 అయిపోయింది. మేమంతా రూమ్ చూసుకొని ఇవన్నీ ఉండేసరికి 2:30 అయిపోయింది. అండ్ సో ఇంకా నాన్ వెజ్ అని అనుకున్నాం అన్నమాట. నాన్ వెజ్ ఇంకా మేము అక్కడ వండుకోలేదు. కొమరవెల్లికి కొంచెం దూరంలో కుండపోషమ్మ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ రూమ్లో మళ్ళీ ప్రిపేర్ చేసాము అవన్నీ. సో అవన్నిటికీ మళ్ళీ టైం పడుతుంది కదా అని,
సో అప్పటికప్పటికి ఈ బెల్లం అన్నము పసుపు అన్నము ఈ కూర అన్నము ఈ కూర ఉంటుంది కదా సో అవన్నీ మంచిగా మళ్ళీ ఒక్కొక్క ముద్ద కలిపేసుకొని అక్కడ పోయే లోపల ఒక్కొక్క ముద్ద అలా తినేసాము సో అలా తినడం వల్ల తొందరగా మనకి కూడా మాకు కూడా ఆకలి ఏమి అవ్వలేదు అండ్ బయట వస్తువులు కూడా తినడం ఎందుకులే అని అక్కడ ఉన్నవే ఇంకా మేము తీసుకొని తినేసాము అట్లా 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 ఇంకా టైం అయితే ఇక్కడ నుంచి మేము మళ్ళీ దర్శనానికి అయితే దర్శనంలో మొత్తం ఫుల్ రష్ ఉంది చాలా 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 లైన్ ఉంది అండ్ ఇక్కడ చూసారా మీరు అన్ని వెహికల్స్ తీసుకొని వచ్చి పక్కనే వెహికల్ పక్కనే అలా ప్లేస్ చూసేసుకొని అక్కడికక్కడికే వాళ్ళు పట్టం వేసేసుకొని పూజ చేసుకొని భోజనం చేసేసుకొని అక్కడే వండేసుకొని తినేసి ఎంత కుదిరినంత అంత తొందరగానే వెళ్ళిపోయారు మార్నింగ్ చాలా రష్ ఉండే సో ఇక్కడ ఏమైంది అని అంటే అక్కడ పూజ అవుతుంది పట్టం వేస్తున్నారు సో మేము మా రూమ్లో పట్టం వేపించడానికి మా డాడీ వెళ్తున్నారు అనమాట అక్కడి నుంచి తీసుకొని రావడానికి అక్కడ మనుషులు ఉంటారు కదా వాళ్ళని తీసుకోవడానికి వెళ్తున్నారు సో ఇట్లా కార్ పెట్టేసుకుంటున్నారు కార్ పక్కన ఇంకా వాళ్ళు వాళ్ళు ప్లేస్ చూసేసుకొని చూసుకుంటున్నారు అనమాట సో ఇక్కడ మా రూమ్లో ఫస్ట్ వారం అంటే అక్కడ వెళ్ళము కూడా దాకుండాలి అసలు కాకపోతే కోవిడ్ మళ్ళా నమ్ముకున్న వారికి నిమ్మైన దేవుడు తలుసుకున్న వారికి తల్లి పెద్ద కోరుకున్న వారికి కొడుకులాది ఓడి కట్టు అడిగిన వారికి అడుగుల ఓడి కట్టు సో ఇంకా అయిపోయాక ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి చాలా రష్ ఉంది చూడండి మెల్లిమెల్లిగా వెళ్తున్నారు ప్రతి ఒక్క రూమ్లో ఉన్నారు ఫస్ట్ టైము నేను చాలాసార్లు వెళ్ళాను కొమరవెల్లికి కానీ ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాను కానీ ఇంత రష్గా ఉండడం మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత రష్ ఉన్నప్పుడు ఏదో జస్ట్ దూరం నుంచి చూడడం బాబాయ్ చాలా రష్ ఉంది ఇంక మన దర్శనం ఏమవుతుంది అని దూరం నుంచే వెళ్ళిపోవడము ఇక చూడండి ఇక్కడ ఎల్లమ్మ అమ్మవారికి మంచిగా అలంకరించారు ఊరేగిస్తున్నారనమాట చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకున్నారు ఒక్కొక్కరు డిఫరెంట్గా చేసుకున్నారు ఇక్కడ ఎక్కువ నేను బిందెలు చూపించాను కదా అవి వచ్చేసి బోనం చేస్తారు దాంట్లో ఇక్కడికి లోపలికి వెళ్ళే దారి లోపల చూడండి ఇక్కడ కూడా ప్లేస్ ఆక్యుపై చేసేసుకున్నారు చాలామంది చుట్టాలు వస్తున్నారు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ మంచి కూర్చొని వాళ్ళు ఏదేదో వాళ్ళ ఫార్మాలిటీస్ అనేవి కంప్లీట్ చేసుకుంటున్నారన్నమాట చాలా బాగా అనిపించింది సూపర్గా ఉండే మేము ఇక్కడికి లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము ఇక చూడండి అక్కడ లైన్ అనమాట ఇక్కడ మేము వివిఐపి దర్శనం టికెట్ మేము తీసుకున్నాము దీనికి సంథింగ్ కాస్ట్ ఎంత ఉంది నాకు ఐడియా లేదు 200 or 250 ఏమో కాస్ట్ ఉందన్నమాట ఆ టికెట్ తీసేసుకొని ఇంకా మేము వెళ్ళిపోయాము ఒక 30 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది జస్ట్ లోపలికి వెళ్ళే అంతవరకు వెయిటింగ్ ఉండే ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా దర్శనం దేవుని చూసేసుకొని వచ్చేసేయడమే అన్నమాట సో దర్శనం అయితే చాలా 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 బాగుండే చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది చాలా రోజులు అయింది దగ్గరగా కోవిడ్కి ముందు వెళ్ళామంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొమరవెల్లికి వెళ్ళడము ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళం ఇంత ముందుకి
सो చూడండి వడి బియ్యం అని బోనం అని తీసుకొని వెళ్తున్నారు వడి బియ్యం కూడా పోస్తూ ఉంటారు అండ్ చీరలు పెట్టేవాళ్ళు చీరలు పెడుతూ ఉంటారు బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడుతూ ఉంటారు ఇలా అన్నమాట ఇక లైన్ లో చూడండి ఎంత మంది ఉన్నారు చెప్పాను కదా స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నామని సో మాది కొంచెం మాకి ఇంత లైన్ లేకుండే కానీ ఆ లైన్ లో ఉంటే మాత్రం ఇంకొక 2-3 అవర్స్ అన్న దర్శనానికి టైం పట్టేది ఇంకా దర్శనం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా తినేస్తాను మేము తిన్నది వీడియో క్యాప్చర్ చేసుకుందామని అనుకున్నాను కానీ నేను ఇంకా గణేష పాపనే పట్టుకోవడం నాకు సరిపోయింది అన్నమాట సో నేను ఇంకా ఆ టైంలో నేను ఇంకా వీడియో క్యాప్చర్ చేయలేను ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయింది అక్కడ ఊళ్ళల్లో వర్షం పడింది మన సిటీలో అయితే అంత వర్షం ఏం లేకుండే కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందండి ఓకేనా సో టేక్ కేర్ ఇట్లోనే ఉండండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో